వికారాబాద్ జిల్లా పరిగి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డి ప్రచారంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఓయూ విద్యార్థులు మాట్లాడుతూ 60 సంవత్సరాలలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామంటున్నారు. ఎవరినైనా నమ్మటానికి లేదు, బూటకపు మాటలు మానుకొని నిజాలు చెప్పడం నేర్చుకోవాలని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాకుండా కొత్త పథకాలతో తెలంగాణలో ఉన్న ప్రజలను ఆదుకుంది ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ని ఓటు వేసి గెలిపించాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కొప్పుల మహేష్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. సంక్షేమ పథకాలు అందరికి ప్రజలకు వివరించాలి. కేసీఆర్ గారితోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందనే లక్ష్యంతో అందరూ కూడా ఇక్కడ విచ్చేసారు. పెద్దలు హరీష్ రెడ్డి గారి కలిసి ఎప్పుడు ఈ భారతదేశ చరిత్రలో కూడా ఇట్లాంటి కేసులు ఎవరు వేయలేదు. వాళ్ళే కంటపు కింద తీసుకోవడమో లేకపోతే ఆగడమో జరుగుతుంది తప్ప మరి ఇట్లాంటి కేసులు ఎవరు వేయలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను 60 ఏళ్లు వంచింది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు నీళ్లు అందిస్తున్నటువంటి కేసీఆర్ సారథ్యంలో నీరు వస్తుంటే కూడా మరి ఇప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ గత పాలనలో 60 సంవత్సరాల భారతదేశ చరిత్రలో 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ అభివృద్ధిని కుంటుపరిచింది, తెలంగాణని దగా చేసింది, నీళ్లు రాకుండా అడ్డుకుంటుంది. నేను ఒకటే ఈ వేదిక ద్వారా సూటైన ప్రశ్న అడుగుతున్నాను. ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే కృష్ణా జలాలు దోసుకపోతే, చంద్రబాబు నాయుడు దోసుకపోతుంటే ఏ ఒక్క చంద్రబాబు నాయుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోదండ రామ్ గారు కావచ్చు, అడ్డుపడే శక్తి వీళ్ళకు ఉందా? మరి అడ్డుపడే శక్తి లేనప్పుడు మరి దాని ద్వారా ఏ విధంగా కూటమి కడతారు? చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలను గోదావరి జలాలను దోసుకపోవాలనే ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేయొద్దు. మరొకసారి తెలంగాణను వంచాలనే ఆకాంక్షతోనే మళ్ళీ ఈ కూటమి ఏర్పాటు చేసి దీనికి ఒక డైరెక్టర్ గా దీని వెనుక కోఆర్డినేషన్ చేసి తెలంగాణను గుండుపడే విధంగా ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రజలందరూ కూడా గమనించి తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది. మరొకసారి కేసీఆర్ గారికి మరి పట్టం కట్టాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మాకు హరీష్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో అడుగడుగునా ఉన్నాడు. ఎందుకంటే మేము అనేక సార్లు సందర్భాల్లో మేము జైలు పోయినప్పుడు మా జైల్లోకి వచ్చినాడు, పరామర్శించాడు, మా బాగుందో తెలుసుకున్నాడు. తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా మాతోటి పాల్గొన్నాడు. మేము ఎప్పుడైనా పోలీసులు అరెస్ట్ అయినప్పుడు కూడా మమ్మల్ని విడిపించడం జరిగింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో కూడా విద్యార్థులు అరెస్ట్ అయినప్పుడు విద్యార్థి సభలకు ఏర్పాటు చేసినప్పుడు కూడా సహాయ సహకారాలు అందించిండు. కాబట్టి ఆ వారి యొక్క కుమారుడిని మహేశ్వర రెడ్డి గారిని గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఏ అభ్యర్థి పోటీ చేసినా ఘన విజయం సాధించి మళ్ళీ అసెంబ్లీకి పంపించాలని రంగారెడ్డి జిల్లా ప్రజలకు కోరుకున్నాం. అవకాశం పెద్దలకు సందర్భం కాబట్టి పరోక్షంగా మరొకసారి ఇక్కడ నుంచి ఇక్కడ నీళ్లు కావచ్చు, ఇక్కడ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తూ ఇక్కడ కాంగ్రెస్ నాయకులను కొనుక్కోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చాలా జాతీయ స్థాయి పార్టీ, మా జాతీయ పార్టీ అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఇలా చంద్రబాబు చేతిలో కీలు బొమ్మగా మారిందని చెప్పేసి మనం ఓయి చేసిగా భావిస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మరొకసారి మోసపోకుండా కేసీఆర్ గారికి ఈ యొక్క అధికారాన్ని ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ కేసీఆర్ వల్లనని చెప్పేసి ఇలా మేము భావిస్తా ఉన్నాం. మనం చూసినట్టయితే ఉద్యమ ప్రాతిపాదికలైన నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే చెప్పుకున్నామో కేసీఆర్ గారి స్వారథ్యంలో మనం చూసినటువంటి అయితే ఇలా అనేక ప్రాజెక్టులు కాళేశ్వరమే కావచ్చు, ఇక్కడ నుండి డిండి ప్రాజెక్టే కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఇలా రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు తీసుకురావడానికి సర్వే చేపిస్తే ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు, పవన్ కుమార్ రెడ్డి కావచ్చు కేసులు వేసి చిన్న చిన్న కారణాలు చూపిస్తూ వెతికి ఏదో చిన్న సాకులు చూపిస్తూ కేసులు వేసి ఇలా అభివృద్ధిని ఈ ప్రాజెక్టును అడుగునే ప్రయత్నం చేస్తా ఉన్నారు.